ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే స్వర్ణాంధ్ర టూ ఫార్టీ సెవెన్ విజన్ కింద రానున్న ఐదేళ్లలో వివిధ రంగాలలో కాకినాడ జిల్లా పదిహేను శాతం నుంచి స్థూల ఉత్పాదన సాధన లక్ష్యంగా జిల్లా విజన్ డాక్యుమెంట్ ను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావసాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ లక్ష్యాలకు అనుగుణంగా కాకినాడ జిల్లా రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదేళ్ల కాలంలో వివిధ గ్రోత్ సెక్టార్లలో చేపట్టవలసిన అంశాలతో జిల్లా కార్యాచరణ రూపకల్పనపై జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగ్లీ అధ్యక్షతన ప్రత్యేక మేధోమదన సమావేశం జరిగింది ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లా అధికారులు ఆయా రంగాల స్టేక్ హోల్డర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రారంభిస్తూ రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ప్రజల తలసరి ఆదాయం నలభై ఐదు వేల డాలర్లతో పదిహేను శాతం గ్రోత్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ లక్ష్యాన్ని ఈ లక్ష్య సాధనలో కాకినాడ జిల్లా కీలక భాగస్వామ్యం వహించేలా అధికారులు ప్రజాప్రతినిధులు ఆయా రంగాల భాగస్వామ్య వర్గాలు సమిష్టిగా కృషి చేయాల్సిందన్నారు ఇందులో భాగంగా జిల్లాలో స్థూల ఉత్పత్తిని పెంచేందుకు దోహదం అవుతున్న పద్నాలుగు ప్రభుత్వ శాఖల ద్వారా రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదేళ్ల కాలంలో అభివృద్ది సామర్థ్యాలను గరిష్ట స్థాయిలో సద్వినియోగం తెచ్చే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ విజన్ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని ఆయన అధికారులను కోరారు మున్సిపల్ పరిపాలనా సమీక్షలో కాకినాడ నగరంలో క్రొత్తగా ఇరవై కిలోమీటర్ల పడు రోడ్లు యాబై రెండు కిలోమీటర్ల పడువున్న డ్రైన్లు విస్తరణ చేపట్టాలని తలసరి త్రాగునీటి సరఫరా పెంచాలని లక్ష్యాలుగా నిర్ణయించారు సమాపేశంలో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాల్లో యువతకు శిక్షణ కల్పించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి కల్పించాలని సూచించారు అలాగే పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికలకు కల్పించేందుకు అనువైన భూమిని గుర్తించాలని కోరారు మత్స్యకారులకు బోట్ల మంజూరు ఇన్సూరెన్స్ ఆయిల్ సబ్సిడీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు సమావేశంలో చర్చించిన అంశాలతో విజన్ ప్రణాళిక డాక్యుమెంట్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన డిఎఫ్ఓ భరణి అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన సిపిఓ త్రినాథ్ వ్యవసాయ శాఖ విజయ్ కుమార్ ఉద్యానవన శాఖ డిడి డివి వివీడి ప్రసాదరావు సంవర్ధక శాఖ జేడి ఎస్ సూర్యప్రకాశ్ రావు మత్స్యశాఖ డీడీ ఏ రావు పరిశ్రమల శాఖ జిఎం గణపతిరావు టూరిజం అధికారి పోసయ్య వివిధ రంగాల నుండి హాజరైన స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు